ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడు మహాఘనుడు లోకరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, మెడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్న శక్తి కలిగిన వాక్యం మీ ఆత్మీయ జీవితాలను బలపరుస్తుందని, మీ ఆత్మీయ జీవితాలను నూతనమైన అభిషేకంతో నింపుతుందని నమ్ముతున్నాను. ఈ రోజున కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దైవ వాక్యాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. నేటి దిన మన దైవ సందేశం గెరారులోని ఆత్మీయత. ఈ గెరారు అనే ఆత్మ సంబంధమైన స్థలములో జరిగిన దేవుని యొక్క కార్యములను, గెరారు యొక్క ఆత్మీయ స్థితిని మనం ధ్యానించుదాం. ఈ గెరారు అన్న మాట ఆదికాండం 20వ అధ్యాయంలో కనబడుతుంది, 26వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ గెరారు అన్న మాట చాలా శ్రేష్టమైనది. గెరారు అన్న మాటకు అర్థం నీటి కుండలు అని అర్థం. నీరు ఆత్మీయంగా దేవుని వాక్యానికి సాదృశ్యం, కుండ మానవుని జీవితానికి సాదృశ్యం. దావీదు ఒకరోజు ప్రార్థిస్తూ ఓటి కుండనైనా నన్ను అంటాడు. ఏజ్కేల్ గ్రంథములో మట్టి కుండలు అని ప్రస్తావించబడ్డది. దేవునికి స్తోత్రం. కొన్ని సమయాలలో యుక్తమైన కుండ అని యిర్మీయా గ్రంథంలో వ్రాయబడ్డది. ఆత్మీయులారా, కుండ మానవుని జీవితం, దాన్ని మట్టి ఘటము అంటారు. మట్టి ఘటములో మహిమైశ్వర్యము నింపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీవు నేను మట్టి కుండలమైన మురికి కుండలమైన మనలను కడిగి దేవునికి స్తోత్రం మహిమాన్వితమైన ఆత్మతో మన పాత్రలను నింపినాడు ప్రభు. ఆత్మీయంగా ఈ వాక్యం నిన్ను బలపరచాలని కోరుతున్నాను. గెరారు అంటే నీటి కుండలు అనే అర్థం. ఆత్మీయులారా, ఈ ప్రాంతానికి ఉన్న ఆత్మీయ అర్థాన్ని నువ్వు ఆలోచించు. మరో అర్థము సుఖము లేదా సౌఖ్యము అనే అర్థం. నీ ఆత్మీయ జీవితము సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలి అంటే నీ యొక్క కుండలో వాక్యం అనే నీరు నింపబడాలి. అప్పుడు నువ్వు సుఖ సంతోషాలతో ఈ భూమి మీద జీవిస్తావని ప్రభునితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 20వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము గెరారులో నివసించెను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ. తన ఆత్మీయ ప్రయాణములో కొంతకాలము గెరారులో నివసించినాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నీ నివాసం ఎక్కడా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నావని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నీవు నివసించే స్థలము నీరు దొరికే స్థలముగా, దేవుని కృపను పొందే స్థలముగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ నివసించినప్పుడు అబ్రహాము బావులను త్రవ్వించినాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రజల దాహాన్ని తీర్చే స్థలము గెరారు. ప్రజలకు సౌఖ్యమును సుఖమునిచ్చే స్థలము గెరారు. ప్రజల యొక్క పంటలు పొలాలు పచ్చగా ఉండేది ఈ గెరారు యొక్క నీళ్ల ద్వారా. ప్రజలు సేద తీర్చబడేవారు. వారి పంటలు పొలాలు మేకలు గొర్రెలు మందలు సమస్తము దీవెనకరంగా ఉండేవి. ఆత్మీయులారా, అబ్రహాము బావులను త్రవ్వించిన స్థలం. నీ ఆత్మీయ బావి బాగుండాలని, నీ ఆత్మీయ బావి అనే హృదయంలో దేవుని వాక్యం ఉండాలని కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ అంతరంగం అనే బావిలో వాక్యము అనే నీరు లేకపోతే చాలా కష్టం. అక్కడ 3 బావులను అబ్రహాము గారు త్రవ్వించినారు ప్రజలు క్షేమముగా సుఖముగా సౌఖ్యముగా ఉండాలి అని.
అయితే దాన్ని ఫిలిస్తీయులు పూడ్చివేసినారు. మంచి చేసుకుంటూ వెళ్లే ఒక వ్యక్తి ఉంటే ఆ మంచిని చెడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అక్కడ అబ్రహాము గారు త్రోవించిన బావుల కోసము ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం అనే బావి బాగుందా? ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చి ఇది లోతైన బావి అని చెప్పినప్పుడు ఆ బావి నాకు తెలుసు, దాని లోతు నాకు తెలుసు అని మాట్లాడుతూ, నా యేసయ్యా నేను నీకు నీళ్ళు ఇస్తానని చెప్పి, నేను నీకు నీళ్ళు ఇస్తానని చెప్పి తన జీవితంతో మాట్లాడినప్పుడు ఆమె కుండను విడిచి లోకంలోనికి వెళ్ళింది. హల్లెలూయా. గమనించు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క జీవితం అనే కుండ ఆత్మీయంగా ఎలాగుంది అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. గెరారు యొక్క ఆత్మీయత మొట్టమొదటిగా నీరు దొరికే స్థలము, ప్రజలు సౌఖ్యముగా సుఖముగా ఉన్న స్థలము. దేవునికి స్తోత్రం. అయితే గెరారు యొక్క రాజు అబిమెలెకు షారమ్మ గారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు, అబ్రహాం నా సహోదరి అన్నప్పుడు, అతడు తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను అని ఉంటది. గెరారు యొక్క ఆత్మీయ అనుభవం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలకు హాని చేయడానికి పూనుకున్న ఈ అబిమెలెకు దర్శనం కలిగింది. ఏమని దర్శనము? ఈమెను ముట్టకుడి అని. ఆత్మీయులారా, ప్రభు ఆత్మ నీతో చెప్తున్న మాట ఏంటంటే అబిమెలెకు ఒక అన్యుడైనప్పటికీ అతనికి దేవ దర్శనం కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నానంటే ఈ యొక్క ఆత్మీయ అర్థము ఏమిటయ్యా అంటే, తన ప్రజలకు కీడు రాకుండా కాపాడే ఆత్మీయత అని అర్థం. శారమ్మకు కీడు రాకుండా, శారమ్మ మీద ఎలాంటి హాని జరగకుండా దేవుడు ఆమెను కాపాడినాడు. ఈ రోజున సహోదరి సహోదరుడా, ఈ గెరారు అనే ఆత్మీయ అనుభవంలో నీ ఉండాలని కోరుతున్నాను. అంతేకాదు, మూడో విషయము 26:1 గెరారులో ఇస్సాకు నివసించననుంది. ఎక్కడ నివసిస్తున్నాడు? నీరు దొరికే స్థలములో, బావులున్న స్థలములో నివాసం చేస్తున్నాడు. ఆత్మీయంగా నీరు దొరికే స్థలములో నీ ఉంటే ఆరోగ్యంగా ఉంటావు. నీరు దొరికే స్థలములుంటే నువ్వు కడగబడిన బిడ్డగా బ్రతుకుతావు. ఈ నీరు దేవుని వాక్యం. ఈ గెరారులో గుడారము వేసుకొని ఇస్సాకు గుడారములో నివసించెను. నీటి కుండలు, నీరు దొరికే స్థలములో ఈ ఇస్సాకు జీవించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు వాక్యం అనే నీరు కరువైతున్న దినాలలో వాక్యాన్ని గ్రహించలేక, వాక్యాన్ని అనువయించుకోలేక, వాక్యాన్ని ధ్యానించలేక, వాక్యానికి లోబడలేక, వాక్యానికి వారు సరిగా చెవియొగ్గలేక, కల్పితమైన కథలకు ఇటు అటు తిరుగుతూ దురద చెవులు గల వారిగా బ్రతుకుతున్నారంట. ఈ రోజున నీవు ఎక్కడ నివసిస్తున్నావు బిడ్డ? గెరారు అనే నీరు దొరికే సంఘములో బ్రతుకు. గెరారు అనే ఆత్మ సంబంధమైన పానీయము దొరికే స్థలములో నీ ఆత్మీయ నివాసం అనే గుడారాన్ని కట్టుకో. నీ ఆత్మీయ గుడారము స్థిరముగా ఉండేది ఎక్కడై అంటే గెరారు అనే స్థలములో నువ్వు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము గెరారులో స్థిరపరచబడునుగాక. నీరు లేక నీవు జీవించగలుగుతావా? అదేవిధంగా వాక్యం లేకుండా ఏ వ్యక్తి కూడా జీవించలేడు. వాక్యమే నిన్ను బ్రతికించేది, వాక్యమే నిన్ను బలపరిచేది, వాక్యమే నిన్ను స్థిరపరిచేది, వాక్యమే నిన్ను ఓదార్చేది, వాక్యమే నిన్ను ఆదరించేది, వాక్యమే నిన్ను పురికొల్పేది. ఈరోజు నా గెరారులో నివసిస్తున్నాడని ఇస్సాకు కోసం నువ్వు వింటున్నావు. నువ్వు సంఘములో నివసిస్తున్నావా? సంఘమే ఒక గెరారు. దేవునికి స్తోత్ర. సంఘానికి కాలికుండలతో నీవు వెళ్ళి నిండుగా నింపబడి నీ ఇంటికి వస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్.
అయితే ఈరోజు మహిమ కలిగిన ఆత్మ చేత దేవుని వాక్యం చేత నీ బాణ నీ కుండ నీ మహిమ దేహము నీ మట్టి ఘటము నింపబడునుగా కాని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నింపుకో నీ ఆత్మీయ జీవితాన్ని. హల్లెలూయా. అంతేకాదు నాలుగవ అనుభవం 26:17 ఆదికాండం 26:17 గుడారము దగ్గర ఏం చేశాడయ్యా ఈ ఇస్సాకు అంటే బావులను త్రొవ్వే పని పెట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తున్నాడు ఇస్సాకు అంటే బావులను త్రొవ్వడం, కూరుకుపోయిన బావులను బాగు చేయడానికి ఆ స్థలానికి వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక గుడారం వేసుకున్నాడంట. అక్కడ నివసించాలంటే గుడారం వేసుకున్నాడు. కొంతకాలం ఆ గెరారు దగ్గర గుడారం కట్టుకొని ఆ గుడారంలో ఉండి అక్కడ దేవునికి స్తోత్రం, ప్రజలకు దీవెనకరంగా బావులను త్రవ్వాలనే ఆలోచన కలిగి బ్రతికినాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గెరారులో నివసించాడు, గెరారులో గుడారం వేసుకున్నాడు. గెరారు యొక్క ప్రజల క్షేమము కోరి బావులను త్రవ్వుతున్నాడు, పూడ్చబడిన బావులను. 26:20 పూడ్చబడిన బావులు, మట్టితో ఫిలిస్తీన్లు పూడ్చేశారు బావులను. ఆ బావులను తిరిగి ఇస్సాకు త్రొవ్వడం ప్రారంభించినాడు. ప్రజలు క్షేమముగా ఉండాలంటే మాకు నీళ్లు కావాలని ఆ బావులను త్రవ్వుతుండగా ఫిలిస్తీన్లు వీరి కాపర్లకు గొడవ జరిగింది. ఇది మా బావి అంటే మా బావి, ఇది మా స్థలం అంటే ఇది మా స్థలము, ఇవి మా నీళ్లు అంటే ఇవి మా నీళ్లు అని నీళ్ల కోసం గొడవ, బావుల కోసం గొడవ, స్థలాల కోసం గొడవ. అక్కడ మూడు విషయాలు బిడ్డలారా, స్థలము సస్య సామలమైన స్థలం కోసం గొడవ పెట్టుకుంటున్నారు, రెండోది బావుల కోసం గొడవ పెట్టుకుంటున్నారు, మూడోది నీళ్ల కోసం గొడవ పెట్టుకుంటున్నారు. పూడ్చివేయబడ్డంతసేపు ఇవ్వాలి రాలేదు, పూడికదీస్తుండగా గొడవ స్టార్ట్ అయింది. దేవుని పని జరుగుతున్నప్పుడు, దేవుని కార్యం జరుగుతున్నప్పుడు, దేవుని యొక్క నామం ఘనపరచబడుతున్నప్పుడు కొందరు లేచి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మొదటి బావి తవ్వితే గొడవే, రెండవ బావి తవ్వితే గొడవే, మూడవ బావి తవ్వితే కూడా గొడవ వచ్చింది. కాని ఇస్సాకు గొడవ పడడానికి ఇష్టపడలేదు, అల్లరి చేయడానికి ఇష్టపడలేదు. నా ప్రజల దాహం తీరాలి, నా ప్రజల పంట క్షేమముగా ఉండాలి, వారు జీవితాలలో సుఖం సంతోషం అనుభవించాలి, ఈ నీళ్ల ద్వారా వారు దీవించబడాలి అని అతడు ప్రయాసపడుతున్నాడు. ఈ రోజున ఆత్మీయంగా చెప్తున్నాను, సంఘాలలో గొడవలే, కుటుంబాలలో గొడవలే, సేవకుల మధ్యలో గొడవలే, సమాధానంగా పరిచర్య చేద్దాం, సమాధానంగా పరిచర్యను కొనసాగించుదాం, సమాధానంగా పరిచర్యలో దేవుని కోసం దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమాధానముగా నీవు పనిచేయడం నేర్చుకో. పూడ్చివేయబడ్డ బావులు ఎన్నో ఉన్నాయి. బావి మానవ జీవితం, మానవ హృదయం. దేవునికి స్తోత్రం. పాపముతో లోకముతో ఆశలతో వాడు సాతాను గాడు బావులను పూడ్చివేశాడు. ఆ పూడికలను మనం తీసి వాళ్ళ హృదయమనే బావులను బాగు చేసే బాధ్యత నీ మీద నా మీద ఉన్నది అని నువ్వు మర్చిపోవద్దు సహోదరుడా, సహోదరి. నీ చుట్టూ ఆత్మ సంబంధంగా అనేక బావులు దెబ్బతిన్నాయి, అనేక బావులు కుడుక్కుపోయినాయి. ఆ బావులను బాగు చేసే బాధ్యత నీ మీద ఉన్నది, నీ మీద ఉన్నది. బాగు చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. అంతేకాదు రెండో దిన వృత్తాంతాల గ్రంథం 14:13 ఆసా శత్రువులను తరిమివేసి గెరారులో ధనమును ధాన్యాన్ని భూమిని సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. సమకూర్పు దొరికే స్థలం. ఏది పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి పొందుకోవాలి. అది గెరారు అనుభవం. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో అభిషేకం కోల్పోయినా, ప్రార్థన జీవితాన్ని కోల్పోయినా, పాడే తలాంతును కోల్పోయినా, ప్రార్థించే తలాంతును కోల్పోయినా, ఇచ్చే అనుభవాన్ని కోల్పోయినా, ఉపవాసం అనే అనుభవాన్ని కోల్పోయినా, తిరిగి సమకూర్చుకో. ఈరోజు ఈరోజు సమకూర్పు దినం నీ జీవితంలో. పోగొట్టుకున్నయాన్ని ఆశా కాలంలో తిరిగి సమకూర్చుకున్నారట. కొల్లసొమ్మునంతా సమకూర్చుకున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది ఆలోచించు. ఈ గెరార అనుభవంలోనికి రా. పోగొట్టుకున్న వాడిని పొందుకో, గుడారం వేసుకో, ఆత్మీయంగా పూడికెలు తీయాలి, ప్రజల యొక్క క్షేమం కోరాలి. ఈ గెరారు నీటి కుండలు, నీళ్లు దొరికే స్థలంలో, ఆత్మీయంగా వాక్యం దొరికే స్థలంలో ఓ విశ్వాసీను స్థిరపరచబడు. వాక్యం లేకనే నీ మనసులో నెమ్మది లేదు, వాక్యం లేకనే నీ హృదయంలో సమాధానం లేదు, వాక్యం లేకనే నీ కుటుంబంలో నెమ్మది లేకుండా అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నావు. ఈరోజు వాక్యం అనే గెరారు అనే స్థలంలోనికి రా, నీళ్లు దొరికే స్థలంలోనికి రా. నీళ్ల చేత, ఉదక స్థానం చేత సంఘమును ఆయన పరిశుద్ధపరిచినాడంట. ప్రైజ్ ద లార్డ్. నీళ్లే నీ ఆత్మీయ జీవితాన్ని కడిగేవి. ప్రైజ్ ద లార్డ్. ఆ నీటి ఊటల దగ్గరికి రా, నీటి బావుల దగ్గరికి రా, నీటి ప్రవాహం దగ్గరికి రా, నీటి కాలువల యోరన నాటబడడానికి రా. అప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు, ఫలిస్తావు, దీవెనకరంగా ఉంటావు, నువ్వు ఫలభరితమైన జీవితం జీవిస్తావు. ఎందుకు నువ్వు ఫలము లేని జీవితంలో ఉన్నావంటే, నీ కుండలలో నీరు లేదు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో వాక్యం అనే నీరు కరువైపోయి ఎండిపోయిన మోడు వలె, ఎండిపోయిన చెట్టు వలె, ఎండిపోయిన భక్తి చేస్తున్నావు. ఈ రోజున నీ ఎండిన జీవితాన్ని, నీ వాడిన జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితంలో మోడైపోయిన నీ బ్రతుకును నీటి కుండల దగ్గరికి తీసుకుని రా. అప్పుడు నువ్వు ఫలభరితమైన జీవితం జీవిస్తావు, పచ్చగా బ్రతుకుతావు. దేవుని బిడ్డ, ఆత్మీయంగా ఎండిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, అయ్యా నేను ఎండిపోయానయ్యా, అయ్యా నీళ్లు లేని స్థలంలో ఉన్నానయ్యా, అయ్యా నా ఆత్మీయ జీవితం అనే కుండలో నీళ్లు లేవు నాయన, నా కుండ అంతా నీళ్లు లేని కుండగా, నా జీవితం అంతా నీళ్లు లేని జీవితముగా ఉన్నది, వాక్యం లేని జీవితము ఉన్నది నాయనా. నాయనా నా ఆత్మీయ జీవితం అనే కుండలో నాయనా, అయ్యా ఈ యొక్క తండ్రి బాణాలో నీ వాక్యం నింపబడాలని అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మట్టి ఘట్టములో మహిమైశ్వర్యం నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నింపుకో. ఆ కుండలో కొంచెమే నూనె ఉందంట, ఆ బుడ్డిలో కొంచెమే నూనె. అలాంటి ఆత్మీయ జీవితంలో కొంచెంతో నీ జీవితాన్ని గడుపుతున్నావేమో, ఈరోజు నీ గిన్నె నిండి పొంగి పొర్లే. ఆత్మ అభిషేకం చేత ప్రభు నిన్ను నింపబోతున్నాడు. మహోన్నతుడమైన మా యేసు ప్రభువా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచ్చే నాయన. గెరారు నీటి కుండలు లేదా సుఖ సౌఖ్యములు దొరికే స్థలం. ఆత్మీయంగా ఈ కాలంలో నీరు లేని స్థలంలో ఎందరో ఎండిపోతున్నారు నాయన. అయ్యా సుఖ సౌఖ్యము లేకుండా తండ్రి వాడిపోతున్న జీవితాలతోన్నారు నాయన. అయ్యా ఫిలిస్తీన్లు పూడ్చివేసిన ఆ బావులను తిరిగి ఇస్సాకు నాయన మరలా బాగు చేసినాడు ప్రభువా. ప్రజలు ఆశీర్వదించబడ్డారు. అయ్యా మా చుట్టూ అనేక ఆత్మీయ జీవితాలనే బావులలో చెత్త, చెదారము, లోకము, ఆచలు, కోరికలతో బావులన్నీ నింపబడ్డాయి, హృదయాలు నింపబడ్డాయి. ఈరోజు పుడిక తీయండి ప్రభువా, బాగు చేయండి, అద్భుతం చేయమని, ఈ విన్న ఈ వాక్యం ద్వారా మా హృదయం అనే బావిని సరి చేసుకునే కృప చూపమని యేసు నామములు ప్రార్థించి పొంది నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం, సకల దీవన, ఆశీర్వాదం, ఆదరణ సదాకాలం మన కుటుంబాలకు ఆయన కృపకు తోడైందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి విను, చక్కటి కామెంట్ పెట్టండి, కొందరికి షేర్ చేయండి.
దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.